प्रेम तीरम ఫామ్ హౌస్ లో ఎవరో గురుజీ అని ఒక అతను ఉంటున్నారని వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉంటున్నారని గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? కానీ వాడు చెప్పేవన్నీ నిజాలంటావా? నిజం కాకపోయినా దాన్ని నిజం చేద్దాం. అర్థమైంది. లాలూకి ఫోన్ కలుపు. నమస్తే సాబ్. మీరు నాకు ఫోన్ చేసిండ్రు. ఎంత అదృష్టం సాబ్ నాది. పేలాలు, ముందు నాకు విషయం చెప్పు. అక్కడ ఇంకా గురూజీ ఉన్నాడా? ఉన్నారు సార్. లోపలేదో రాసుకుంటున్నారు సార్. ఓకే, నువ్వు ఓ గంటలో నన్ను కలవగలవా? అర్ధ గంటలో ఉంటాను సార్. అయితే వచ్చే, అన్నీ అక్కడే మాట్లాడుకుందాం. అట్లాగే సార్. కిషోర్, అయ్యర్కి ఫోన్ కలుపు. సరే చిన్నమ్మా. హలో సార్, చిన్నమ్మ మాట్లాడతారంట. అయ్యర్, వెన్నే మా ఇంటికి రాగలరా? ఎస్ మేడం, మీ పని మీదే ఉన్నాను మేడం. అంతా పకడ్బందీగా చేస్తున్నాను మేడం. మీరే అనుకున్నట్టు కానీ 10 మినిట్స్ మా ఇంటి. హలో. ఏంది కిషోర్, ఎన్ని మార్లు చేసినా ఫోన్ ఎత్తరైంది బాపు. అది అందరం. చిన్నమ్మ ఎట్లా ఉన్నది? బాగానే ఉన్నారు. మాట్లాడతారా? బాపు. బాపు ఇంటికి వస్తానా? బేటా, అంతా బాగానే ఉన్నారు కదా. ఏం పరేషాన్ కాకుండా బాపు, అందరు మంచిగానే ఉన్నాం. నేను అనుకున్నట్టు ఆ ఎస్ఎస్ రావు ఫ్యాక్టరీ గురించే మాట్లాడిండు సదాన్. అన్ని అచ్చి చెప్తలేండి. సరే బేటా. మన మామయ్య ఫోన్ చేశారు, అమౌంట్ గురించి అడిగారు. అదే ఆ 2 లక్షలు. నేను అప్పుల వాళ్ళకి కట్టాలి కదా. చాలా టెన్షన్ పడుతున్నారు. అమౌంట్ రెడీ చేసే పనిలోనే ఉన్నానని చెప్పాను. ఉప్మా బాగుంది. టెన్షన్ లేదు కళ్యాణి, ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఒక్క 3-4 రోజులు అంతే. 2 లక్షలు వస్తాయి. ఆ డబ్బుతో అప్పు తీర్చేద్దాం. ఇక నుంచి ఎవరికోసమో నేను అప్పులు చేయను. నువ్వు చెప్పినట్టు మనకున్న దాంట్లో హ్యాపీగా ఉందాం. బైక్ ఎక్కడ పెట్టాను? ఆఫీస్కి టైం అవుతోంది. ఈరోజు బాస్ అర్జెంట్ మీటింగ్ ఉందన్నారు కూడా. థ్యాంక్ యూ కళ్యాణి, వస్తాను. నాన్న సురేంద్రతో మాట్లాడారని నాకు చెప్పలేదే. 3-4 రోజుల్లో అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఏదైనా చేసుకొని అడిగితే నిజం చెప్పేవాళ్ళని అడగాలి. సురేంద్రని అడగడం కూడా వేస్ట్. కళ్యాణి, పర్స్ మర్చిపోయాను, ప్లీజ్ తెచ్చివ్వా. ఓ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. వెనక్కి వెళ్తే నేను అనుకున్న పని జరగదు. సెంటిమెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ కళ్యాణి, సాయంత్రం త్వరగా వస్తాను. మామయ్య దగ్గరికి వెళ్దాం, రెడీగా ఉండు. అమ్మాయి కళ్యాణి. ఏంటి కళ్యాణి, బొత్తిగా నల్లపుసవైపోయావు, అసలు బయటే కనిపించట్లేదు. ఏమైంది? అదేం లేదాంటీ, హెల్త్ బాగాలేదు అంతే.
అవునా? అసలు ఇలాంటి విషయాలు అశ్రద్ధ చేయకూడదు. పద, నాకు తెలిసిన లేడీ డాక్టర్ ఉంది, ఇవాళే వెళ్దాం. అదేం కాదంటీ, ఫీవర్ గా ఉంటుంది అంతే. వస్తానంటీ. ఏంటి పిల్ల, ఆ రోజు సురేంద్ర ఊరు వెళ్ళాడండి, తర్వాత నుంచి ఏ విషయం చెప్పట్లేదు. ఎప్పుడు చూసినా తలుపులు బిగించుకొని కూర్చుంటుంది. ఏమైందబ్బా? పద్మిని నడితే తెలుస్తుందేమో. అమ్మేస్తారా? అడ్డులే. దేవుణ్ణి అమ్మేస్తారా? అడ్డులే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తా. అమ్ములు, ఏడా నిద్రపోతున్నావా? లేదు నాన్న, ఊరికే పడుకున్నాను. ఏమైందమ్మా చాలా మూడిగా ఉన్నావే? ఏదైనా గొడవ పడ్డారా? ఎలా చెప్పను నాన్న, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏమైందిరా? ఏం లేదు నాన్న. భోంచేదనరా. చాలు నాన్న, అంత తినలేను. నిదానంగా నాతో కబులు చెప్తూ తినరా. అమృత, అమృత, నిజంగానే ఏదో జరిగింది, నాతో చెప్పు. అలాంటిదేం లేదు నాన్న, ఏదైనా ఉంటే మీతో కాక ఎవరితో చెప్తాను? ఎందుకు అలా అడుగుతున్నారు? ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు గలగలా మాట్లాడితే భర్తతో ఏ ప్రాబ్లము లేదని అర్థం. మౌనంగా ఉందనుకో భర్తతో ఏదో గొడవపడి వచ్చిందని అర్థం. కళ్యాణి లాంటి పిల్లలు రాగానే నాన్న అంటూ అంతా చెప్పేస్తారు. నీలాంటి వాళ్ళు మనసులో ఉన్న బాధను పంచుకోవాలని ఉన్నా నాన్న బాధపడతారని ఏమీ చెప్పరు. అందుకనే ఎన్నిసార్లు అడుగుతున్నాను ఏం జరిగింది అని. నాకు నాకు మళ్ళీ పాడాలనుంది నాన్న, మళ్ళీ పాడాలనుంది. దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ కనీసం ఓపెన్ కూడా చేయడం లేదు. నేను పాడకపోతే, మ్యూజిక్ లేకపోతే నేను నేను మై సోల్ ఇస్ డెడ్ నాన్న. ఐ మిస్సింగ్ మై లైఫ్. కానీ నాకు అదృష్టం ఉందనిపించడం లేదు నాన్న. ప్రభుకి గాని అత్తయ్యకి గాని సంగీతం అంటే అస్సలు ఇష్టం లేదు. నీకో మాట చెప్పనా తల్లి, సక్సెస్ ని కూడా అదృష్టం అంటారు, సక్సెస్ఫుల్ మనుషుల్ని అదృష్టవంతులంటారు. సక్సెస్ అంటే నువ్వు చేయాలనుకున్నది సాధించటం. నీకు పాడాలనుకుంటే ప్రభుకు చెప్పి మళ్లీ సంగీత సాధన మొదలుపెట్టు. నీ పట్టుదల ప్రభు మనసును తప్పకుండా మారుస్తుంది. ఇలా నిస్సహాయంగా ఉండిపోతే ఎలా? కళ్ళు తుడుచుకో, ఇంకెప్పుడు ఇలా ఎడవకు. నువ్వన్నావే పాడగలగటం దేవుడిచ్చిన గిఫ్ట్ అని, అది నీది. నీ గిఫ్ట్ ఓపెన్ చేయటానికి నీకు ఎవరి పర్మిషను అక్కర్లేదు. అర్థమైందా? నేను ప్రభుతో మాట్లాడనా? వద్దు, నేనే మాట్లాడతాను. ముందన్నం తిను.
పిచ్చి పిల్ల. మేడం మా గురుజీతో చాలా క్లోజ్గా ఉంటారు సార్. నేను నా ఈ కళ్ళతో చాలాసార్లు చూసిన నిజం సార్. నిజం కాకపోయినా దాన్ని ఇప్పుడు నిజం చేయాలి మనం. సాయి ఆ సెల్ కెమెరా ఇవ్వు. ఇదిగో లారు ఈ సెల్ కెమెరా తీసుకుని వెళ్ళు. వెళ్ళి ఆ గురూజీని సుకన్యని ప్రతి యాంగిల్లోనూ ఫోటో తీ. తీస్తా సార్ వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నప్పుడు. క్లోజ్గా ఉన్నప్పుడే కాదు మామూలుగా ఉన్నప్పుడు కూడా తీ. ఫోటో ఉంటే క్లోజ్గా ఉన్నట్టు ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా మనమే చూపించవచ్చు. ఇదిగో నీ ఖర్చులకి. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఫోటోస్ చాలా అర్జెంట్ అర్థమైందా సార్? దీంట్లో ఫోటోలు మంచిగా వస్తాయా సార్? తెలివైన వాడివే. దీంట్లో ఫోటోలు అంత గొప్పగా రావు. కాకపోతే ప్రింట్ చేసి చూశాక నువ్వు చెప్తున్నది నిజమని మ్యాటర్ సీరియస్ అని మాకు అర్థమైతే నీకప్పుడు మంచి ప్రొఫెషనల్ కెమెరాయే ఇస్తాం. అవసరం అనుకుంటే ఇంకో మనిషిని తోడుగా కూడా ఇస్తాం. ఇంకో మనిషి ఎందుకు సాబ్? అనుమానం వస్తుంది వాళ్ళకి. అవన్నీ తర్వాత విషయాలే. వెళ్ళు వెళ్ళి వీలైనంత త్వరలో ఫోటోస్ తీసి సెల్ తీసుకుని ప్రింట్ చేసి చూద్దాం. సాబ్ సుకన్య మేడం ఫామ్ హౌస్కి రావడమే ఆలస్యం. ఆమె అటు వెళ్ళగానే ఇటు మీ దగ్గరికి వస్తాను. వస్తాను సాబ్. వీడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడే. నిజంగానే సుకన్య ఒక మగతనితో క్లోజ్ గా ఉంటోందంటే నమ్మలేకపోతున్నాను నేను. అది ఈ ఏజ్ లో. ఈ ఏజ్ లోనే ఒక తోడు అవసరమవుతుంది సదా. చెప్పానుగా సుకన్యకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని. త్వరలో తెలిసిపోతుందిలే బ్యాడ్ టైం స్టార్ట్ అయింది సుకన్యకా నీకా అని. వదిలేదు లేదు బాబు. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపాల్సింది. గతి బేట గతి. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడినావు. ఆడు మన చేతుల నుంచి పిసలాయించక ముందే ఆడిని మనం పట్టుకోవాలా? గదే పాపు ఇయాల నుంచి నాకు పని. అందుకు తీసుకుపోయి మంచి పని చేసినావు బేట. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్ కమ్ ఇన్. మేడం మీరు పిలిచినప్పుడు హప్సిగూడలో ఉన్నాను మేడం. మీ పని మీదే. మీరు ఫోన్ చేయగానే ఎంత ఫాస్ట్గా వచ్చానంటే ఎక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకుంటాడో అని భయం వేసింది. అయినా మీ పేరు చెప్తే అందరికీ హడలు కదా, అందుకని చెప్పా. అయ్యా పని తక్కువ మాటలు ఎక్కువ చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, గుర్తుంచుకోండి. ఎస్ మేడం. నేను ఎస్ఎస్ రావు ఫ్యాక్టరీ వివరాలు సేకరిస్తున్న సంగతి సదానంద్కి తెలిసింది అయ్యా. గట్లా కప్పలాగా నొరుగురిస్తే ఏమవుతుంది? మనకొక్కళ్ళకే దమ్మాకుందనుకున్నావా? ఎలా ఎలా తెలిసిందంట మేడం? ఎలా తెలిసిందన్నది అనవసరం అయ్యా. ఎప్పుడో ఒకప్పుడు తెలియాల్సిందే కదా. దాని గురించి ఐఎమ్ నాట్ బాదర్డ్. కాకపోతే ఇక నుంచి సదానంద్ మనకు దొరకకుండా జాగ్రత్త పడతాడు. సో ఇక నుంచి మనం స్పీడ్ పెంచాలి. అలాగే మేడం. టెక్నికల్ రిపోర్ట్స్ ఎట్సెట్రా త్వరగా సంపాదించండి. ఎస్ మేడం. ఈ పనిలో తన పేరు బయటపడకుండా ఉండడానికి సదానంద్ అన్ని ప్రయత్నాలు చేస్తాడు. దానికంటే ముందే మనం సాక్ష్యాలు సేకరించాలి. తప్పకుండా మేడం. పరిస్థితి నాకు అర్థమైంది. ఆ సదానంద్ తప్పించుకోకుండా ప్లాన్ చేస్తాను. ఎట్లాగైనా సరే వాడిని ఈ కేసులో జైలుకి పంపాలయ్యారు. అట్లాగే సార్. ఇదిగోండి కెమెరా, ఇక్కడి నుంచి ప్రతిదీ రికార్డ్ చేయండి. మేడం ఇది పెన్ను కదా. అట్లానే కనపడుతుంది. నువ్వు ఒక్కసారి దాన్ని యాండన్న పెట్టి ఆన్ చేసి వచ్చినావనుకో, మనిషి లేకున్నా దానిపాటికి అది ఫోటోలు తీస్తూనే ఉంటుంది. ఇంత పెద్ద ఆఫీసర్వి ఆ మాత్రం కూడా తెలీదా? సార్ నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో కాదు. అయ్యా సారీ సార్. బాగుంది మేడం, త్వరలోనే మంచి ఎవిడెన్స్ తీసుకొస్తాను. ఇక నేను బయలుదేరిన మేడం. అయ్యా ఎవిడెన్స్ కోసం అన్ని ప్లేసెస్కు మీరు వెళ్ళకండి. మేడం ఆ బొట్టు పెట్టుకుని అవతారంతో మీరు వెళ్తే చూసిన వాళ్ళెవరైనా మిమ్మల్ని ఇట్టే గుర్తుపడతారు. వేరెవరినైనా అపాయింట్ చేసుకోండి. అలాగే మేడం. వస్తాను మేడం. వస్తాను సార్.